మళ్ళీ మాట తప్పారు అనే ప్రచారం మొదలైపోయింది. మళ్ళీ మడమ తిప్పారు, దీనికి సమాధానం చెప్పండి అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించకపోయినా ఒక పక్క ప్రతిపక్షం అండతో కొన్ని గ్రామాల్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీని అందరూ ఎదురు చూశారు. పింఛన్ల విషయంలో ఆ పెరగాల్సిన 250 రూపాయలు పెంచి పింఛన్ అందిస్తుంది ప్రభుత్వం అని చెప్పి అందరూ ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. కానీ మరొకసారి వాళ్ళ ఆశ నిరాశ అయింది. ఎందుకంటే గత నెలలోనే 1వ తేదీనే పింఛను పెరిగిన పింఛను అందుకుంటారు అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే, కొత్తగా 1వ నెలలో నమోదైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పింఛన్దారులు, వాళ్ళందరికీ కూడా ఈ నవంబర్ నెలలో చాలామంది దాదాపు 60,000కు పైగా లబ్ధిదారులు పింఛన్కు అర్హత పొందారు, సామాజిక పింఛన్ తీసుకున్నారు అనేది ప్రభుత్వం చెబుతున్న లెక్క. కాకపోతే పాత పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, ఆ హామీని నెరవేర్చడంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అనే ప్రశ్న మాత్రం ఇంకా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5 నెలలు పూర్తి కావస్తుంది పింఛన్ పెంచాల్సిన సమయం. అయినా సరే ఇంకా పెంచలేదు. ఒకవేళ పెరిగితే కనుక ఇప్పుడు అందుకుంటున్న 2,250 రూపాయలతో పాటు అదనంగా మరొక, అంటే ఇప్పటివరకు ఇవ్వాల్సిన ఈ పెండింగ్ అమౌంట్ను కూడా క్లియర్ చేస్తే కనుక మరొక 1,000 రూపాయలు అదనంగా యాడ్ అవుతుందని చెప్పి అందరూ ఆశించారు. కానీ యథావిధిగా వాలంటీర్లు మాత్రం పెంచిన సంగతి అయితే మాకు తెలియదు. ఎప్పుడు పెంచుతారనేది కూడా మా దగ్గర క్లారిటీ లేదు. ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. మాకు యథావిధిగా ఎప్పుడు ఇచ్చిన పింఛన్ సొమ్ము మాత్రమే వచ్చిందని చెప్పడం ఒక రకంగా పింఛన్ లబ్ధిదారులందరూ కూడా నిరాశకు గురవడం జరిగింది. ఒకవేళ కొత్త సంవత్సరంలో 2021లోనే పెంచుతారా, లేదంటే అదే కనుక మళ్ళీ ఇంకా అలా చేస్తారని చేసుకుంటూ పోతే ఒకేసారి 2,500 కాస్త 2,750 చేస్తారా ఏంటి అనేది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి 250 రూపాయలు పెంచుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చడంలో ఎందుకు జాప్యం కలుగుతుంది అనేది అర్థం కాని విషయంగా మారింది. మరి దీని మీద ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.